ప్రవేశించి వచ్చినందుకు ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే రామాయణం తప్ప వేరొక గతి మనకి లేదు. ఇందుచేత ఎన్నో ధర్మాలు ఉండొచ్చు, కానీ ఆ ధర్మాలన్నీ చదువుతుంటే ఏదో చెప్పారండి పెద్దల ధర్మాలు అనిపిస్తుంది, కానీ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జీవితంలో ఆ ధర్మాన్ని విడిచిపెట్టకుండా నడిచినటువంటి ఒక మహాపురుషుడి యొక్క జీవితమే రామచంద్రమూర్తి యొక్క జీవితం. తనొక రాజారాముడిగా ఉండవలసి వస్తే సీతమ్మ తల్లిని పరిత్యాగం చేశాడు. ఒక తమ్ముడి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, ఒక తండ్రి దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, ఒక గురువు దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, తన భార్య దగ్గర ఎలా ప్రవర్తించాలో రాముడు నేర్పుతాడు, ఒక మాట ఎలా మాట్లాడాలో రాముడు నేర్పుతాడు, ఒక మాట మాట్లాడితే ఆ మాటకి కట్టుబడడం ఎలాగో రాముడు నేర్పుతాడు. ఇది రామాయణానికి ఉన్నటువంటి గొప్పతనం. అందుకే మన పెద్దలైనటువంటి వారు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఎంతమంది కానివ్వండి, విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు రామాయణ కల్పవృక్షం రాస్తూ, మళ్ళీ అందరూ రాసిన రామాయణమే నేను రాయడం ఎందుకు అంటే, ప్రతి పూట తిన్నన్నమే మళ్ళీ ఎందుకు తింటున్నావు అంటే, అన్నం తినకపోతే ఉండలేవు కనుక రామాయణం లేని నాడు అసలు మనిషికి జీవితమే లేదు. మనిషి జీవితాన్ని మనిషి జీవితంగా నిలబెట్టగలిగింది, మనిషిగా ప్రవర్తింప చేయగలిగింది సృష్టిలో రామాయణం ఒక్కటే. ఎక్కడ రామాయణం చెప్పబడుతుందో, ఎక్కడ రామాయణం వింటారో అక్కడక్కడ దేవతలందరూ వచ్చి వింటారు. కాదు కాదు, అన్నిటికన్నా గొప్ప విషయం, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మరుతిం నవతరాక్షసంతకం. ఎక్కడైనా రామాయణం వినపడితే చాలట, రామకథ వినపడితే చాలట, రామనామం వినపడితే చాలట, స్వామి హనుమ ఏదో ఒక రూపంలో వచ్చి కన్నుల వెంట నీరు కారిపోతుండగా పొంగిపోతూ అందరికన్నా ముందొచ్చి తెలియచ్చు తెలియకపోవచ్చు ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట కూర్చుని కథాకాలక్షేపం పూర్తయిపోయిన తర్వాత వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కి తిరిగి చూస్తూ కన్నుల నీరు కారుస్తూ వెడతారట. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి హనుమ ఎక్కడ పాదం పెట్టారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది, ఎక్కడ రామనామం చెప్పారో అక్కడ మంగళం జరిగి తీరుతుంది, ఎక్కడ సీతమ్మ తల్లి యొక్క వైభవం కీర్తింపబడిందో అక్కడ మంగళం జరిగి తీరుతుంది. అంత పరమోత్కృష్టమైనటువంటి రామాయణాన్ని ప్రారంభం చేస్తూ బాలకాండలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో ప్రారంభం చేస్తారు మహర్షి. ఆయన అంటారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకిర్ మునిపుంగవం. అందులో అంటారు, తపస్వాధ్యాయ నిరతం, రామాయణం ప్రారంభమవుతోంది, ప్రారంభమవుతూ అందులో అంటారు, ఒకరు వేరొకరిని ప్రశ్న వెయ్యవలసినటువంటి సమయం ఆసన్నమైంది. ఎవరు ఎవరిని ప్రశ్న వెయ్యాలి అంటే, వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్న వెయ్యాలి. ఎవరిని ఎవరు ఎంత అందంగా ఇచ్చారో చూడండి, ఇవ్వడం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం. నారద మహర్షిని ఉద్దేశించి పరిప్రశ్న వెయ్యడానికి సిద్ధపడుతున్నారట. ఎవరు? వాల్మీకి. అసలు ఆ వాల్మీకి అనేటటువంటి మాటే చాలా ఆశ్చర్యకరమైనటువంటి పేరు. ఎందుచేత అంటే, మనకి వాల్మీకి మహర్షి గురించి లోకంలో అనేకమైనటువంటి కథలున్నాయి. అసలు వాల్మీకి అంటే పుట్టలోంచి బయటికి వచ్చిన వారు కాబట్టి, వాల్మీకము నుంచి ఉద్భవించినటువంటి వారు కాబట్టి వారికి వాల్మీకి అని పౌరుషనామం వచ్చింది. అసలు వాల్మీకి మహర్షి యొక్క జీవిత వృత్తాంతం ఏమిటి, అసలు ఈ వాల్మీకి ఎవరు, ఈ ప్రశ్న స్కాంద పురాణంలో వేశారు. స్కాంద పురాణంలో వ్యాస భగవానుడు సనత్కుమారుణ్ణి అడిగాడు, వాల్మీకి ఎవరు, ఆది కావ్యమైనటువంటి రామాయణాన్ని రచించగలిగినటువంటి సమర్థత వాల్మీకి మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, నాకు చెప్పవలసింది అని అడిగితే సనత్కుమారుడు చెప్పాడు. ఆ రోజున వాల్మీకి మహర్షి యొక్క అంశ చాలా ఆశ్చర్యకరమైంది. ఎందుచేత అంటే, పూర్వం సుమతి కౌశికి అనబడేటటువంటి ఇద్దరు దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు అగ్నిశర్మ అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. కానీ ఆ అగ్నిశర్మకి బాల్యంలో తండ్రిగారు వేదాన్ని పఠింపచేస్తే తగినంతగా అబ్బలేదు. సరే, అలాగే తండ్రిగారు కష్టపడి వేదం నేర్పుతున్నారు, ఆ అగ్నిశర్మ ఆ వేదాన్ని నేర్చుకుంటున్నాడు. సాధారణంగా బ్రాహ్మణులు ఆ రోజులలో ఒకరిచ్చేటటువంటి దానము చేత ధర్మము చేత జీవనం చేసేవారు, అది కూడా ఎంతో అవసరం పడితేనే దానం పట్టేవారు, లేకపోతే దానం పట్టేవారు కాదు. అటువంటి స్థితిలో
ఆ రాజ్యమంతా క్షామం వచ్చింది. అసలే క్షామంతో అలమటించిపోతున్నటువంటి రాజ్యంలో దాన ధర్మాలు ఎక్కడి నుంచి జరుగుతాయి? అందుకని దాన ధర్మములు లుప్తమైపోతున్నాయని అగ్నిశర్మ తన భార్యని తల్లిదండ్రులైనటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు తేనె మొదలైనవి తెచ్చుకుని జీవనం గడుపుతున్నాడు. కానీ వేదం తగినంతగా నేర్చుకున్నవాడు కాకపోవడం చేత సాత్వికమైనటువంటి ప్రవృత్తి లోపించడం చేత ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది. వారితో స్నేహం చేశాడు. వచ్చిపోయేటటువంటి వారిని అందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు. ఆయన ఒకనాడు అదృష్టం అటుగా మహర్షులు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఆ మహర్షుల దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఏముంటాయి, మహర్షుల దగ్గర వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు, చేతిలో ఉన్నటువంటి బ్రహ్మదండం, కమండలం అవి ఉన్నాయి. దొంగవాడికి ఏది దొరికినా లాభమే కదా, అదేం కష్టపడి సంపాదించాలి కనుకనా. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి ఈ వల్కములు, ఆ బ్రహ్మదండము మొదలైనటువంటివన్నీ కింద పెట్టండి, లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తానన్నాడు. అంటే అత్రి మహర్షి అన్నారు, ఏమయ్యా దేనికోసం ఇంత కష్టపడి ఇతరుల యొక్క ప్రాణములను కూడా తీసి నువ్వు ఈ సంపాదన ఇలా సంపాదిస్తున్నావు అని అడిగారు. ఆయన అన్నాడు, నా పొట్ట పోసుకోవడానికి నన్ను నమ్ముకున్నటువంటి నా భార్యా బిడ్డలు తల్లిదండ్రుల యొక్క పొట్ట పోషించడానికి అన్నాడు. నీ పొట్ట పోసుకోవడానికి, నీ వారి పొట్ట పోసుకోవడానికి ఇంతకన్నా వేరొక వృత్తి నీకు దొరకలేదా? ఇంత కష్టపడి సంపాదిస్తున్నావే, ఇన్ని పాపములు మూట కట్టుకుంటున్నావే, ఇన్ని పాపములు మూట కట్టుకుని నువ్వు సంపాదించినటువంటి ధనంలో దాని వలన సంపాదించినటువంటి సామాగ్రితో జీవనం గడుపుకుంటున్నటువంటి నీవారని నీవనుకుంటున్నవారు నీ పాపములో ఎంత ఫలితాన్ని తాము కూడా వాటా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వెళ్ళి అడిగిరా అన్నారు. ఈ మాట ఏదో కొంచెం ఆలోచించవలసిందిగా అనిపించింది. అనిపించి, సరే మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళిపోకండి, నేను మళ్ళీ వస్తానన్నాడు. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు, ఋషులు, మేము ఇక్కడే ఉంటాం, వెళ్ళిరమ్మన్నారు. వెళ్ళి అడిగాడు, తల్లిని అడిగాడు, తండ్రిని అడిగాడు, భార్యని అడిగాడు, బిడ్డలను అడిగాడు. వాళ్ళు అన్నారు, పోషించడం నీ కర్తవ్యం, నువ్వు పోషిస్తున్నావు, ఎలా తెచ్చావు, ఎక్కడి నుంచి తెచ్చావు మాకు అనవసరం, నువ్వు తెచ్చావు మేము అనుభవిస్తాం, నువ్వు ఎలా తెచ్చావన్న దానికి ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు, అందులో వాటా మేమేం పుచ్చుకోమన్నారు. చాలా బాధ కలిగింది, ఇన్నాళ్ళు ఇన్ని తప్పు పనులు చేశాను, ఇప్పుడు ఈ ఫలితం పుచ్చుకునేవాడు ఎవరూ లేరు, నేనే అనుభవించాలి ఫలితాన్ని. ఈ మాట చాలా క్లేశంగా అనిపించింది. ఇప్పుడు ఎవరు నన్ను రక్షిస్తారనుకున్నాడు. చేసినటువంటి పాపములు నివృత్తి కావాలి, అది ఆ సమయంలో ఆయనకున్న కోరిక రామాయణం రాయడం కాదు. ఆయన ఇంత పాపం నేను మూట కట్టేసుకున్నాను, దీన్ని వాటా వేసుకునేవాడు లేడు, కాబట్టి ఈ పాపం నాకు ఎలా పోతుంది, ఈ బెంగ పట్టుకుంది. పరుగు పరుగున మళ్ళీ ఋషుల దగ్గరికి వచ్చాడు. ఋషుల దగ్గరికి వస్తే వచ్చి పశ్చాత్తాపంతో కన్నీరు కార్చి నా పాపములు పోయేటటువంటి మార్గాన్ని ఉపదేశం చెయ్యమని అడిగాడు. అయితే ఋషులు అన్నారు, అత్రి మహర్షి వంక తిరిగి ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికం అనేటటువంటి తాపములకు అతీతమై త్రిగుణాతీతుడవై ఉండేటటువంటి వాడివి కదా మహానుభావ, నీ మాటల వల్ల కదా ఇంత మారేడు ఒక దారి దొంగగా ఉన్న బ్రాహ్మణుడు, అందుచేత నువ్వే వారికి ఏదైనా ఉపదేశం చెయ్యవలసింది అన్నారు. స్కంద పురాణంలో చెప్పిన విషయం వాల్మీకి మహర్షికి లేదా అగ్నిశర్మకి ఆ రోజున అత్రి మహర్షి ఏ నామమును ఉపదేశము చేయలేదు, కేవలము ఒక ధ్యానమును మాత్రమే ఇచ్చారు. నువ్వు అంతర్ముఖుడవై జ్ఞానమును పొందవలసింది, ధ్యానము చేయవలసింది అని చెప్పారు. ఆయన ధ్యానమునందు నిమగ్నుడయ్యాడు. ఈ మాట చాలా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్య ప్రపంచంలో ఉండేటటువంటి విషయముల పట్ల అనురక్తి కలిగితే ఇంద్రియాలు విచ్చలవిడిగా తిరుగుతాయి. ఎప్పుడైతే ఇంద్రియాలు వెనక్కి తిరిగి ఒక లక్ష్యం మీద ఏకోన్ముఖమైపోయాయో అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడు. ఋషులు వెళ్ళిపోయారు. 13 సంవత్సరాలు అయిపోయి